ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులందరికీ కూడా పరీక్షలు చేస్తున్నారు వైద్య సిబ్బంది. అయితే వెస్ట్ నైల్ వైరస్ ఒక ప్రయాణికుడికి సోకినట్టు సమాచారం అందుకున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మాకు అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ నాగరాజు ఉన్నారు. నాగరాజు చెప్పండి. ప్రియాంక, బ్రిటన్ లో ఒక ఇద్దరు ప్రయాణికులకు ప్రయాణికులకు ఉన్నటువంటి అస్వస్థత మొత్తం గందరగోళానికి దారితీసింది. వెస్ట్ నైల్ వైరస్ సోకినటువంటి ఆ ఇద్దరు ప్రయాణికులకు ఉన్నటువంటి వాళ్ళు అస్వస్థతకు గురయ్యారు. వాళ్ళకు వెస్ట్ నైల్ వైరస్ సోకిందని అనుమానిస్తా ఉన్నారు. ఇంతకు దీని వెస్ట్ నైల్ వైరస్ అంత తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతున్నటువంటి కారణంతో ఆ ఎయిర్పోర్ట్ ను తాత్కాలికంగా మూసివేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అక్కడ టీ సైడ్ ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి సిబ్బందితో పాటుగా అక్కడ ఉన్నటువంటి ఆ విమానంలో ఉన్నటువంటి మొత్తం మంది ప్రయాణికులకు ఈ వైద్య పరీక్షలు నిర్వహిస్తా ఉన్నారు. వారితో పాటుగా వారి ఇది ఒకరి నుంచి ఒకరికి సోకినటువంటి వైరస్ కావడంతో మిగతా వారికి ఎవరికైనా ఆ వైరస్ సోకినటువంటి ప్రమాదం ఏమైనా ఉందా అని చెప్పేసి పరిశీలిస్తా ఉన్నారు. ఉన్నటువంటి కాసేపటి క్రితం జరిగినటువంటి ఒక సంఘటనతోటి మొత్తం అక్కడ ఆ ఎయిర్పోర్ట్ మొత్తం హడావిడి నెలకొంది. ఒక ప్రయాణికుడితో పాటుగా సహా పైలట్ ఇద్దరు కూడా అస్వస్థతకు గురైపోయారు. వారు ఉన్నట్టుండి కింద పడిపోవడంతో ఆ వాళ్ళకి ఏమైందో తొలుత అసలు ఏమి అర్థం కానటువంటి పరిస్థితి నెలకొంది. వారందరికీ కూడా వైద్య వారి తొలుత వారిద్దరిని కూడా అక్కడ సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మిగతా వాళ్ళందరికీ కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూడొచ్చు. ప్రియాంక, థ్యాంక్ యూ. నాగరాజు.